శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 3 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి ఉంది, పూర్వభద్ర నక్షత్రం ఉంది. గురువారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం అనేది కలహాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టి వెళ్ళండి. లేదా స్నానం చేసే నీళ్ళల్లో చిటికెడు పసుపు కలిపి ఆ నీళ్ళతో స్నానం చేసి వెళ్ళండి. ముద్గర యోగం ఉన్నప్పటికీ ప్రయాణాల పరంగా పనుల పరంగా ఎదుటి వాళ్ళతో ఎలాంటి గొడవలు లేకుండా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి పూర్వభద్ర నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన గురువు కుంభంలో శనింట్లో ఉన్నాడు. గురువు కుంభంలో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకి చాలా అనుకూలం. అలాగే వివాహపరమైనటువంటి ప్రయత్నాలకు కూడా గురువు చాలా అద్భుతంగా పనిచేస్తాడు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. పూర్వభద్ర నక్షత్రం ఉంది కాబట్టి జల సంబంధమైనటువంటి పనులు నిర్వహించుకోవచ్చు, అంటే బోరింగ్ లాంటి పనులు చేసుకోవచ్చు. గురువు దగ్గర మంత్రతంత్ర విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా పూర్వభద్ర నక్షత్ర బలం చాలా బాగా పనిచేస్తుంది. గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేకమైన దాన ధర్మాలు చేయడానికి కూడా ఈ పూర్వభద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టి సక్సెస్ పొందడానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది. కోర్టు వ్యాజ్యాలకు అనుకూలము. అలాగే చెట్లు పెంచడం ద్వారా జాతక దోషాలు పోగొట్టుకోవటానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే గర్భాధానం చేయటానికి గర్భాధానం కార్యక్రమానికి కూడా పూర్వభద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది. అనారోగ్య సమస్యల నివారణకు ప్రత్యేకమైన స్నానాలు చేయటానికి కూడా ఈ పూర్వభద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది. కోర్టుపరమైన వ్యవహారాలకు, ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పటానికి, మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈ పూర్వభద్ర నక్షత్ర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు జపించి పని మీద బయటకు వెళ్ళాలి. అలా జపిస్తే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఓం నమో నారాయణాయ. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో గురుహోర బలం ఎక్కువగా ఉంది. ఈ గురుహోర బలం ఉన్న టైంలో బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తే చాలా మంచిది. బ్యాంకు రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసుకున్న, బ్యాంకులో మనీ రిలేటెడ్ వ్యవహారాలు నడిపించిన దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో గురుహోర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.